విషయంలో సీఎం జగన్ వి అనాలోచిత నిర్ణయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దీనివల్ల అధికారులు బలవుతున్నారని చెప్పారు. పోలవరం సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయకుండానే గిరిజనులను బలవంతంగా తరలిస్తున్న ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసింది. 18 గ్రామాలకు చెందిన 1724 నిర్వాసిత గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా రాజకీయ ఒత్తిళ్లతో వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ పునరావాసం చేపట్టాల్సి ఉండగా ఆ వివరాలేవి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్రానికి తెలియనివ్వట్లేదు. ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం వల్ల జూన్ నుంచే ముంపు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చినరాజప్ప ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.